టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అఖిల్ కొత్త డైరెక్టర్, డైరెక్షన్లో ధీరా అనే సినిమాలో నటిస్తున్నట్టు గతంలో వార్తలు ప్రచారంలోకి రాగా, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. అయితే అఖిల్ ధీరా ప్రాజెక్టుతో పాటు మరో సినిమాకి ఓకే చెప్పారని, ఆ సినిమా లెనిన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఇక వినరో భాగ్యం విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను నాగార్జున, నాగచైతన్య నిర్మిస్తున్నారని బోగట్ట. చిత్తూరు బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అఖిల్ నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మినహా మిగతా సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు అన్న సంగతి తెలిసిందే. అఖిల్ కు స్టార్ స్టేటస్ రావడానికి నాగార్జున తన వంతు కష్టపడుతున్నారని సమాచారం. అక్కినేని అఖిల్ భవిష్యత్తు ప్రాజెక్టులపై నాగ్ సైతం ఫోకస్ పెడుతున్నారని తెలుస్తుంది. అక్కినేని అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో సత్తా చాటుతూ కెరియర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్కినేని అఖిల్ లుక్స్ కి ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కథల ఎంపికలో చేసిన కొన్ని పొరపాట్లు అఖిల్ కి మైనస్ అయ్యాయని చాలా మంది భావిస్తున్నారు. అఖిల్ పాన్ ఇండియా హీరోగా ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరియర్ కి సంబంధించి అఖిల్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఇక అఖిల్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం. అఖిల్ అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య రోజు రోజుకి అంతకంతకు పెరుగుతోంది.